కానీ అసలు అసలు చెప్పలేదు నాకు ఇంతకీ ఆ కమ్యూ ఎన్ జనార్దన్ రెడ్డి గారి హయాంలో జరిగిన మత కల్లోల వెనుక కాంగ్రెస్ గ్రూపులు హస్తం ఉందనేది ప్రధానమైన ఆరోపణ ఇప్పటికీ దాని మీద చర్చ జరుగుతూనే ఉంటుంది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు డాక్టర్ చిన్నారెడ్డి గారు యాజ్ ఎ ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్లో కూడా రావటం జరిగింది నా పీఠాన్ని కదిలించడానికి అనేది కొందరు డెల్వరెడ్డిగా మాట చెప్పటం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ నైంటీ వన్ జనవరిలో అనుకుంటున్నాను రాజీవ్ గాంధీ గారు కూడా పర్యటన చేశారు ఓల్డ్ సిటీ ఆయన ఫారూక్ అబ్దుల్లా గారిని ఎంబడి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చేసి ఓల్డ్ సిటీ ప్రతి బస్తీ ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఉండడో ఎఫెక్టెడ్ అయిన ప్రతి బస్తీ అనేది తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది అది పాత పేపర్లో తీ చూస్తే లాల్ దర్వాజా చోరస్తా నేరు స్టాచ్యూ దగ్గర అంటే మేము ఎయిర్పోర్ట్లో కలిసేసి సాబ్ అగర్ ఆప్ ఏ దో ప్లేసెస్ నే దేకేతో ఆప్క ఏ విజిట్ అధూరారయంగా అనే మాట చెప్తే ఆయన రెండు ప్లేసెస్ జ్ఞాపకం పెట్టుకునేసి పోలీస్ వారు అక్కడ టెన్షన్ అనేసి తీసుకుపోవద్దనే ప్రయత్నం చేస్తుంటే ఆయన గమనించి రెండు మూడు సార్లు మేము మధ్యలో కనబడితే మమ్మల్ని చూసేసి ఆ మాట జ్ఞాపకం పెట్టుకునేసి ఆయన మీరు ఫలాన్ జగా జానాభూలు రేనా అప్పనేసి మమ్మల్ని ప్రశ్నించిన అడిగిన సందర్భం ఉన్నది అది సో ఆయనదే నేరు స్టాచ్యూ దగ్గర నిలబడి ఈ పలానా మస్జిద్ ఖహంపరే అనేసి అక్కడ ఉన్నోళ్ళని అడిగి కార్లు తీసుకొని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి సో మీరే తన్నరో ఇంకొక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను ఆ టైంలో అనేది ఇది బెట్ అనేది కడుతుండ్రి కమ్యూనల్ ఏదైనా పండుగ వచ్చింది అనుకో కమ్యూనల్ క్లాస్ కోత మత సంఘర్షణలు జరుగుతామనేసి మత సంఘర్షణలు జరగవని బెట్టింగ్ జరుగుతుండే ఓకే ఒకసారి నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఏంటంటే ఇట్లా బెట్టింగ్లో కొడుతున్నానంటే అప్పట్లో భాస్కర్రావు గారు కమిషనర్ ఉండే ఆయన నన్ను పిలిపించి అడిగాడు నేను మీ మీద కంప్లైంట్ చేస్తా చీఫ్ మినిస్టర్ సార్ మీరు చెయ్యండి మీరులే బేగం బజార్లో ఇది ఎవరైతే బెట్టింగ్ చేస్తారో వాళ్ళ దగ్గర పోయి ఈ బెట్టింగ్ నడుస్తుందా లేదా మీరు చూసుకోండి అక్కడ అని చెప్పడం సో ఈ బెట్టింగ్స్ కూడా కారణమైనవి